एवरीवन, वेलकम बैक टू माय चैनल स्टाइल एंड स्टडी कॉर्नर। थैंक यू सो मच फॉर योर सपोर्ट। ना वीडियोस चूस्तुन्नंदुकु चाला थैंक्स। एंड नेनु चाला इंपॉर्टेंट बिट्स अलागे एक्वाकल्चर डिजीजेस अबाउट श्रिम डिजीजेस एंड फिश डिजीजेस वीडियोस चेसानु, लिंक्स डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु, ओकसारी चूडंडी। श्रिम डिजीजेस। The present scenario of shrimp culture is beset with all type of diseases. The major ones are from viruses, then the bacteria. Disease outbreak do occur in intensive system because of the stress on environment due to high stocking densities and use of large quantities of feed materials and chemicals. ప్రజెంట్ ఆక్వాకల్చర్ రంగంలో శ్రింప్స్లో అంటే ప్రాన్స్లో ఎక్కువగా డిసీజ్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే వచ్చే డిసీజ్ ఫస్ట్ ఎక్కువగా వైరసెస్ నుంచి ఆ తర్వాత బ్యాక్టీరియా నుండి ఇన్ఫెక్ట్ చేస్తున్నాయి. ఇవి ఇంటెన్స్ ఎక్కువ మనం ప్రాన్స్ని ఇంటెన్సివ్ కల్చర్ చేస్తాము, అంటే మన కంట్రోల్లో పెంచుతాం కదా. ఇంటెన్సివ్ ఫార్మింగ్లో మనం ఏం చేస్తున్నామంటే తక్కువ టైంలో తక్కువ స్పేస్లో ఎక్కువ సీడ్ని వేసి, అంటే స్టాకింగ్ డెన్సిటీస్ అనేది ఆ ట్యాంక్కి ఎంత ఉండాలో అంతకన్నా ఎక్కువ వేయడం వల్ల యానిమల్ మీద అంటే ప్రాన్స్ మీద స్ట్రెస్కి గురయ్యి అవి వీక్ అవ్వడం వల్ల వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా డిసీజెస్కి గురవుతున్నాయి. అంత మాత్రమే కాకుండా ఎక్కువ క్వాంటిటీలో ఫీడ్ మెటీరియల్స్ని కెమికల్స్ని యూజ్ చేస్తున్నారు. ఇది కూడా డిసీజెస్ ఎక్కువగా రావడానికి ఇది ఒక కారణం. For a disease to manifest in a host like prawn, as in the case with any other host, three important factors have to be favorable, namely one environment, two pathogen, three host nutrition. Even though many disease carrying pathogens are present, epidemic disease occur only when the environment is favorable and the host is weak due to malnutrition or under stress. So, డిసీజ్ అవుట్ బ్రేక్ అనేది జరగాలి అంటే త్రీ థింగ్స్ అనేవి ఫేవరబుల్గా ఉండాలి. ఒకటి ఎన్వైర్న్మెంట్, రెండు ప్యాథోజన్, అంటే ఏదైతే ఇన్ఫెక్ట్ చేస్తారో బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఏదైనా అవ్వచ్చు. త్రీ హోస్ట్, అంటే ఇక్కడ హోస్ట్ వచ్చేసి ప్రాన్ అవుతుంది. సో ఈ డిసీజ్ అనేది ఎక్కువగా ఎన్వైర్న్మెంట్ అనేది ఇన్ఫెక్ట్ చేసే వైరస్కి కానీ ఫంగస్కి కానీ ఫేవరబుల్గా మారుతుందో అప్పుడు ఎక్కువగా డిసీజ్ అవుట్ బ్రేక్స్ జరుగుతాయి. అండ్ ఎప్పుడైతే ప్రాన్ వీక్ అవుతుంది, ఎప్పుడవుతుంది అంటే మాల్ న్యూట్రిషన్ సరైన ఫీడింగ్ ఇవ్వనప్పుడు, అంటే స్ట్రెస్, అంటే స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువ అవ్వడం వల్ల కానీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కానీ స్ట్రెస్కి గురైనప్పుడు డిసీజ్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంజురీ, ఫ్లక్చుయేషన్ ఇన్ DO2, టెంపరేచర్, pH, సెలినిటీ అండ్ ఇన్యాడిక్వేట్ న్యూట్రిషన్ అండ్ వెరైటీ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ ద వాటర్ కాజ్ స్ట్రెస్ ఆన్ ద ప్రాన్స్, మేకింగ్ దెమ్ వల్నరబుల్ టు డిసీజ్. నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా శ్రింప్ డిసీజెస్ అనేవి తెలుగులో, అంటే రొయ్యల వ్యాధులను తెలుగులో ఒక వీడియో చేశాను. అందులో ఏవే ఫ్యాక్టర్స్ వల్ల డిసీజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సేమ్ థింగ్స్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. అంటే ప్రాన్కి ఏమైనా మామూలు చిన్న చిన్న దెబ్బలు తగ్గడం వల్ల కానీ, DO2 అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్, అంటే సడన్ డ్రాపింగ్స్ కానీ సడన్ రైజింగ్ కానీ, టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, pH లెవెల్స్ తక్కువైన ప్రాబ్లమే ఎక్కువైన ప్రాబ్లమే, సెలినిటీ రేంజెస్ కూడా ఎక్కువైన ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమే. సో ఇవన్నీ మాల్ న్యూట్రిషన్ సరైన ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల యానిమల్ మీద స్ట్రెస్ని గురి చేస్తే డిసీజ్ రావడానికి అవి ఫేవరబుల్గా మారుతుంది. హోస్ట్ అనేది ప్రాన్ అనేది. వెన్ ద పాపులేషన్ ఆఫ్ స్ట్రెస్ ప్రాన్స్ ఇన్ ద పాండ్ ఇంక్రీజెస్, ఇట్ గివ్స్ ద నీడెడ్ ఇంపెట్స్ టు ద పాథోజన్ టు ఎంటర్ ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ ఆఫ్ గ్రోత్, ఇంక్రీజింగ్ ఇట్స్ నెంబర్ ఎన్యూమరస్లీ, లీడింగ్ టు డిసీజెస్. దస్ ద ప్రైమరీ అప్రోచ్ టు డిసీజ్ ప్రివెన్షన్ ఈస్ టు అవాయిడ్ స్ట్రెస్ కాజింగ్ సిచ్యువేషన్ బై మెయింటైనింగ్ గుడ్ వాటర్ క్వాలిటీ అండ్ న్యూట్రిషన్. ఎప్పుడైతే ప్రాన్స్ అనేవి స్ట్రెస్కి గురవుతాయో, గురైనప్పుడు ఏంటంటే అవి పాథోజెన్స్కి ఇన్వైట్ చేసినట్టు అనమాట. సో పాథోజన్స్ ఈజీగా వాటిని అటాక్ చేసి డిసీజ్ని కాజ్ చేస్తాయి. సో ఇలా పాండ్స్లో నెంబర్ ఆఫ్ స్ట్రెస్డ్ యానిమల్స్, నెంబర్ ఆఫ్ స్ట్రెస్డ్ ప్రాన్స్ ఉన్నప్పుడు వాటికి మనం ప్రాపర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. గుడ్ వాటర్ క్వాలిటీ ఇచ్చి, న్యూట్రిషన్ ఇచ్చి స్ట్రెస్ని తగ్గించుకునేటట్టు మనం చూసుకోవాలి.
సో ఇక్కడ చూడండి త్రీ సర్కిల్స్ ఉన్నాయి సో ఎన్వైరన్మెంట్ పాథోజన్ హోస్ట్ ఇవన్నీ ఎప్పుడైతే ఒక పాయింట్ దగ్గర మ్యాచ్ అవుతాయో అక్కడ డిసీజ్ అనేది అవుట్బ్రేక్ అవుతుంది మీన్స్ ఎన్వైరన్మెంట్ పాథోజన్స్కి ఫేవరబుల్గా ఉన్నప్పుడు హోస్ట్ అనేది ప్రాన్స్ అనేవి వీక్గా ఉన్నప్పుడు డిసీజ్ అనేది వస్తుంది ద ప్రాన్స్ బాడీ ఈజ్ కవర్డ్ బై ఎ టఫ్ ఎగ్జోస్కెల్టన్ విచ్ ప్రివెంట్స్ ద ఎంట్రీ ఆఫ్ పాథోజన్స్ ఇన్ టు ద బాడీ డ్యూరింగ్ ద గ్రోత్ దిస్ ఎగ్జోస్కెల్టన్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఎ న్యూ వన్ బై ద ఫినామినన్ కాల్డ్ మౌల్టింగ్ ప్రాన్ యొక్క బాడీ అనేది అవుటర్ సైడ్ అనేది అంటే ఎక్స్టర్నల్గా టఫ్ చాలా మందమైన ఎగ్జోస్కెల్టన్ అంటే పొర అనేది ఉంటుంది మనకి స్కిన్ ఎలా ఉంటుందో ప్రాన్కి అలా ఉంటుంది మీకు తెలుసు కదా మనం ప్రాన్స్ని కుక్ చేసినప్పుడు తీస్తాం పైన ఎగ్జోస్కెల్టన్ తొక్క అనేది దాని ఎగ్జోస్కెల్టన్ అంటాం సో అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి పాథోజన్స్ అనేవి బాడీలోకి ఎంట్రీ అవ్వకుండా చూసుకుంటుంది కానీ ప్రాన్లో ఉన్న ఒక నేచర్ ఏంటంటే మౌల్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఉన్న ఎగ్జోస్కెల్టన్ రిమూవ్ అవి న్యూ ఎగ్జోస్కెల్టన్ అనేది ఫామ్ అవుతుంది సో దీన్ని మౌల్టింగ్ అంటారు దిస్ ప్రాసెస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైమ్ During this period, the exoskeleton is soft and the prawn is prone to predation, cannibalism and pathogenic attack. In molding process, lo aim avutundi ante prawn ki ekku energy kavali and time kuda ekku teeskuntundi. So, ee time lo entante newly form avutunnappudu aa shell anedi soft ga mettaga untundi. So, aa time lo pedda prawns vachi din tinedu. Cannibalism ante vere vachi tinadam kani. ఇది దీన్ని ఎవరైనా తినేయడం కానీ పాథోజన్ అటాక్ అంటే డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా ఫంగల్ వైరస్ అనేది అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి బ్రోలీ ద స్ట్రిమ్ డిసీజ్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ టైప్స్ వన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కాజ్డ్ బై ద వైరసెస్ బ్యాక్టీరియా అండ్ ఫంగై నాన్ ఇన్ఫెక్షియస్ టైప్ కాజ్డ్ బై ఫిలమెంటస్ బ్యాక్టీరియా అండ్ సిలియేట్స్ థర్డ్ న్యూట్రిషనల్ ఆర్ ఎన్వైరన్మెంటల్ డిసీజెస్ కాజ్డ్ బై న్యూట్రిషనల్ deficiencies and environmental imbalance mortalities due to infectious type and nutritional or environmental diseases cause widespread mortalities both in hatcheries and grow-out system the main sources of infection propagation of pathogens are one water and soil b rich flora and fauna c feed and equipment స్ట్రింప్లో త్రీ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి ఒకటి ఇన్ఫెక్షియస్ ఇంకోటి నాన్ ఇన్ఫెక్షియస్ థర్డ్ వచ్చి న్యూట్రిషన్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల డిసీజెస్ అనేవి కాజ్ అవుతాయి సో హెవీ మోర్టాలిటీస్ అంటే స్ట్రింప్స్ అనేవి ఎక్కువగా ఎప్పుడు చనిపోతాయి అంటే ఇన్ఫెక్షియస్ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి వచ్చినప్పుడు అండ్ న్యూట్రిషనల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ అంటే ఫీడింగ్ సరైన ఫీడ్ తీసుకున్నప్పుడు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఫ్లక్చువేట్ అయినప్పుడు మోర్టాలిటీస్ అనేవి హ్యాచరీస్లోను అలాగే గ్రోఅట్ పాండ్స్ నార్మల్ ఫామ్స్లో కూడా మోర్టాలిటీస్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మెయిన్ సోర్సెస్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ సోర్సెస్ ఏంటి అంటే పాథోజెన్స్ అక్కడ ఇంక్రీజ్ అవ్వడం కానీ వాటర్ అండ్ సాయిల్ క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు రిచ్ ఫ్లోరా అండ్ ఫానా లేనప్పుడు ఫీడ్ అండ్ ఎక్విప్మెంట్ సరైన ఫీడ్ ఇవ్వనప్పుడు సరైన మెజర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కాజ్ అవుతుంది బై రెగ్యులర్ అబ్జర్వేషన్ ఆఫ్ స్ట్రింప్ ఫర్ నార్మల్ యాక్టివిటీస్ అండ్ బిహేవియర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు నోటీస్ ది ఆన్సెట్ ఆఫ్ డిసీజ్ వెల్ ఇన్ అడ్వాన్స్ దిస్ ఈస్ పాసిబుల్ బికాస్ డిసీజ్ కాజ్డ్ బై పాథోజన్స్ రిక్వైర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు మేనిఫెస్ట్ అండ్ డ్యూరింగ్ సచ్ మేనిఫెస్టేషన్ సర్టెన్ సిమ్టమ్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింప్స్ దస్ బై అబ్జర్వింగ్ ద ఫాలోయింగ్ ఇన్ ట్రేస్ ఆఫ్ స్ట్రింప్ ఇట్ ఈస్ పాసిబుల్ టు నో ద ఆన్సెట్ ఆఫ్ డిసీజ్ సో స్ట్రింప్ని రెగ్యులర్ అబ్జర్వేషన్ చేయడం అంటే నార్మల్ యాక్టివిటీస్ ఎలా ఉంటుంది దాని బిహేవియర్ని మనం ముందుగా తెలుసుకోవాలి సో డిసీజెస్ రాబోతున్నాయి అని కూడా మనం ముందు అడ్వాన్స్గానే తెలుసుకోవచ్చు ఎందుకంటే స్ట్రింప్స్లో సిమ్టమ్స్ అనేవి ఫామ్ అవుతాయి సో స్లోలీ దాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు స్ట్రింప్స్లో ర్యాండమ్లీ పిక్ చేసి వాటిని మనం జస్ట్ లైట్కి ఫోకస్ చేసి చూడడం వల్ల మనకు తెలుస్తుంది అండ్ దాన్ని బట్టి కూడా మనం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకుని డిసీజ్ అనేది రాకుండా చూసుకోవచ్చు సో దీనివల్ల మనం ముందుగానే ఆన్సెట్ డిసీజెస్కి అది గురవుతుందో గురవట్లేదో కూడా ముందుగానే మనం తెలుసుకోవచ్చు సో ముందుగా మనకి వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయా లేవో మనకు ఫస్ట్ తెలియదు కానీ సో ఇప్పుడు నేను చెప్పే ఈ థింగ్స్ కనుక
స్ట్రిమ్స్ లో కనుక ఉంటే ఇది అబ్నార్మల్ బిహేవియర్, ఇది నార్మల్ బిహేవియర్ కాదు. సో దీనివల్ల అవి డిసీజెస్కి గురవుతాయి అని మనం చెప్పచ్చు. సో అవేంటంటే లాస్ ఆఫ్ ఎపిటైట్, ఆకలి ఉండదు, ఎంప్టీ గట్, ఆకలి ఉండదు కదా, సో అందుకే గట్ కూడా ఎంప్టీగా ఉంటుంది. సో హెల్దీ ప్రాన్కి అయితే గట్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, ఫీడింగ్ ఇచ్చిన 2-3 అవర్స్లో గట్ అనేది ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ ఇన్ కలర్, అనేది చేంజ్ అవుతుంది, కలర్ పెయిల్ కలర్లోకి అయిపోతుంది. స్లో గ్రోత్, గ్రోత్ రేట్ అనేది పడిపోతుంది, స్లోగా అవుతుంది, ఎందుకంటే లాస్ ఆఫ్ ఎపిటైట్. సో ఫీడింగ్ సరిగా తీసుకున్నప్పుడు గ్రోత్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ యాంటీనే రాట్, యాంటీనేస్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ నో మాల్టింగ్, మాల్టింగ్ అవుతేనే ప్రాన్కి బిగ్ సైజ్ వస్తాయి అండ్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మాల్టింగ్ అనేది జరగదు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ లీజన్స్, సో బయట భాగం, శరీర భాగంలో లీజన్స్ అంటే దెబ్బలు తగలడం, పుండ్లుగా అవడం అన్నమాట. ఫాలింగ్ ఆర్గనిజమ్స్, సో ఏదైనా ప్రజెంట్ మనం ఆల్గే సెల్స్ని ఫుడ్గా తీసుకుంటే ఆల్గే సెల్స్ బాడీ పైన స్టక్ అయిపోయి ఏమంటాం అటాచ్ అయిపోయి అక్కడ ఫౌలింగ్ ఆర్గానిజమ్స్గా ఫామ్ అవుతాయి, అంటే దాన్ని కుళ్ళిపోయేలా చేయడం కానీ బాడీకి అటాచ్ అయిపోయి ఉండిపోతాయి అలా అనమాట. నెక్స్ట్ సాఫ్ట్ షెల్, మోల్టింగ్ ప్రాసెస్ అవ్వకపోతే సాఫ్ట్ షెల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా కెనబాలిజంకి గురవుతాయి, వేరేవి వచ్చి వీటిని తినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కలర్ ఆఫ్ గిల్స్, గిల్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అబ్నార్మల్ స్విమ్మింగ్, మెయిన్లీ స్విమ్మింగ్లో మనకి చాలా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. స్విమ్మింగ్లో చేంజెస్ వస్తాయి, అంటే వేరే డైరెక్షన్స్లో స్విమ్ చేస్తాయి. నెక్స్ట్ మోర్టాలిటీ, సడన్గా చనిపోతూ ఉన్నా మనకు అర్థమవుతుంది కదా సంథింగ్, దీనికి ఏదో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల డిసీజ్ కాజ్ చేయడం వల్ల చనిపోయింది అని. సో దాన్ని మనం ల్యాబ్స్కి తీసుకెళ్ళి ఎగ్జామినేట్ చేసుకొని రిమైనింగ్ ఉన్న వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సడన్ మోర్టాలిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ లో DO2, యాసిడ్ సాయిల్, హై అమోనియా, థర్మల్ pH అండ్ సెలినిటీ, స్టాక్ అండ్ అదర్ టాక్సిక్ మెటీరియల్స్. గ్రాడ్యువల్ అండ్ ఇంక్రిమెంటల్ మోర్టాలిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ pathogens, మెయిన్లీ వైరల్, బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్. సో సడన్గా స్ట్రిమ్స్ అనేవి డెత్కి గురవుతుంటే కనుక ఎప్పుడు అవుతుంది అంటే లో DO2, డిజాల్వ్డ్ ఆక్సిజన్ కండిషన్ తక్కువగా ఉన్నప్పుడు, యాసిడ్ సాయిల్, సాయిల్ కండిషన్ బాగోప్పుడు, అంటే సాయిల్లో ఎక్కువ యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల. నెక్స్ట్ హై అమోనియా, వాటర్లో పాండ్లో ఎక్కువ అమోనియా కంటెంట్ అవడం వల్ల, టెంపరేచర్ పెరగడం వల్ల pH అండ్ సెలినిటీ స్టాక్స్ అనేవి ఇంకా అదర్ టాక్సిక్ మెటీరియల్స్ అనేవి పెరగడం వల్ల మోర్టాలిటీస్ జరుగుతాయి. సో ఎక్కువ గ్రాడ్యువల్గా మోర్టాలిటీస్ జరిగితే మనకి వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ డిసీజెస్, అంటే ఆ బ్యాక్టీరియాస్ అవి కాజిటివ్ ఏజెంట్స్గా వర్క్ చేసి ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. వైరల్ డిసీజెస్, ఏ నెంబర్ ఆఫ్ వైరసెస్ ఆర్ నోన్ టు ఇన్ఫెక్ట్ ద స్ట్రింప్, దే ఆర్. సో ఇప్పుడు మనం వైరల్ డిసీజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. బకోలో వైరస్, బీపీ వైరస్ డిసీజ్ ఆఫ్ పీనియర్ స్ట్రింప్, మోనోడర్న్ బకోలో వైరస్, దీన్ని MBP డిసీజ్ అంటాము. డిసీజ్ ఆఫ్ పీనియర్ స్ట్రింప్స్లో ఎక్కువగా వస్తుంది. బకోలో వైరల్ మిడ్గట్ గ్లాండ్ నిక్రోసిస్, దీన్ని BMN అంటాము. వైట్ స్పాట్ సిండ్రోమ్, బకోలో వైరస్ కాంప్లెక్స్ ఆఫ్ పీనియర్ స్ట్రింప్. హెపటోపాంక్రియాటిక్ పార్వో వైరస్, దీన్ని HPV డిసీజ్ అంటాం. ఇన్ఫెక్షియస్ హైపోథర్మల్ అండ్ హెపటోపాయిటిక్ నిక్రోసిస్ వైరస్, దీన్ని IHHNV అంటాము. నెక్స్ట్ లింఫాయిడల్ పార్వోలైక్ వైరస్ డిసీజ్ ఆఫ్ పీనాయిడ్ స్ట్రింప్, లింఫాయిడ్ ఆర్గన్ వాక్యులైజేషన్ వైరస్, దీన్ని LOVV అంటాం. రియోలైక్ వైరస్ REO డిసీజ్ ఆఫ్ పీనాయిడ్ స్ట్రింప్, తారా సిండ్రోమ్ వైరస్ ఆఫ్ పీనాయిడ్ స్ట్రింప్, రిబ్డో వైరస్ డిసీజ్ ఆఫ్ అమెరికన్ పీనాయిడ్ స్ట్రింప్, యెల్లో హెడ్ వైరస్ డిసీజ్ YHD అంటాం, రికెషియల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ పీనాయిడ్ స్ట్రింప్, నిక్రోటైజింగ్ హెపటోపాంక్రియాటిక్ ఆఫ్ పీనాయిడ్ స్ట్రింప్, మైకోబ్యాక్టీరియోసిస్ ఆఫ్ పీనాయిడ్ స్ట్రింప్. నేను ఈ డిసీజెస్ అన్నీ కూడా ఒక తెలుగు వీడియో చేశాను, అంటే రొయ్యల్లో వ్యాధులు అనే వీడియో చేశాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సిస్టమిక్ ఎక్టోడర్మల్ మైకోడర్మల్ బకోలో వైరస్, దీన్నే వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ అంటాం. సో WSSV. డిపెండింగ్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ మోర్టాలిటీస్ కాజ్డ్ బై ద వైరసెస్ దీస్ కెన్ బి క్లాస్డ్ ఇన్ టు 3 కేటగిరీస్, C1, C2 అండ్ C3.
C3 pathogens are of little significance. C2 pathogens also cause mortalities. It is the C1 pathogens which are causing threat to the survival of shrimp culture. So, shrimp culture lo mortalities intensity based chesukoni 3 categories chesaru. అవి C1, C2 అండ్ C3. C3 అనేవి కొంచెం పర్వాలేదు, బట్ C2 అండ్ C1 అనేవి చాలా హెవీగా డిసీజ్ కాజ్ అయ్యి మోర్టాలిటీస్ జరిగి వేటే వాటికి కూడా సర్వైవల్ రేట్ ఉండలేనంతగా ఇన్ఫెక్ట్ చేస్తాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ త్రీ పాథోజెన్స్ దీస్ పాథోజెన్స్ ఆర్ దట్ దే ఆర్ నాట్ ట్రీటబుల్. సో C1 అండ్ C2 కేటగిరీ వైజ్ లాగా పాథోజెన్స్ ఇన్ఫెక్ట్ చేస్తే కనుక అవి అన్ట్రీటబుల్, సో ట్రీట్ చేయలేము, వాటికి ట్రీట్మెంట్ అనేది లేదు. హెన్స్ ప్రివెన్షన్ ఈజ్ ద ఓన్లీ వే అవుట్. ఇన్ ద C1 కేటగిరీ IHH, NV అండ్ TSV ఆర్ ప్రీవాలెంట్ ఇన్ అమెరికా అండ్ YHV అండ్ WSSV ఆర్ ప్రీవాలెంట్ ఇన్ ఏషియన్ కంట్రీస్ డ్యూ టు ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ సీడ్ feed and other inputs and outputs. It is a certainty that all the four pathogens become cosmopolitan in nature. Prevention okate margam, so raakunda mana mundugane chusukovali. Kani C1 category lo vachesi indaka nenu cheppina disease meeru chudandi, so IHHNV and Tara syndrome, ivi TSV ante, so ilaga white spot syndrome virus, yellow head virus, ivanni kuda Asian countries lo chala ekkuvaga unnai. IHHNV, it was first noticed in 1980s to 1981. It causes rent deformity in P. stylostris and P. vanami. It attacks when the shrimp are 1 to 5 grams and in 10 to 20 days, and mortalities are 90 to 100%. It causes a runt of all individual, which severely affects the culture operations. All the penis species act as carriers. IHHNV disease anedi 1980 lo nunchi 1981 between lo vachindi, first notice chesaru. So identante penis venami ki attack avutundi and 1 to 5 grams eppudaithe ivi starting stage lo untayi appudu ఇది ఈ వైరస్ అనేది ఇన్ఫెక్ట్ చేస్తుంది అండ్ 10 to 20 డేస్లో ఇది స్ప్రెడ్ అయిపోతుంది. మోర్టాలిటీస్ అనేవి 90 to 100% అంటే ఖచ్చితంగా ఇవి వైరస్ కనుక అటాక్ అయితే ఖచ్చితంగా చనిపోతాయి. సో ఇది ఎక్కువగా చాలా సివియర్గా ఒక ఆపరేషన్స్ కల్చర్ ఆపరేషన్స్కి కష్టమవుతుంది. TSV, దిస్ ఈజ్ RNA వైరస్. Mortalities are start around 25 to 35 days of culture. Mortality occurs 25% per day and only 20 of them may survive the attack and become carriers per 1 year. So ee TSV virus anedi RNA virus, identante 25 to 35 days lo culture lo mortalities anevi ante chanipodam jarugutundi and ee disease ane 25% anedi అనేవి చనిపోతాయి అండ్ ఇందులో 20% అనేవి సర్వే అవ్వచ్చు. ఒకవేళ అవి సర్వే అవినా అవి నెక్స్ట్ 1 ఇయర్ వరకు క్యారియర్స్గా పనిచేస్తాయి. HV, ఎల్లో హెడ్ వైరస్. దిస్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ థాయిలాండ్ ఇన్ 1990. దిస్ ఈజ్ ఏ ఎన్వలప్డ్ సింగిల్ స్ట్రాండ్ RNA వైరస్. ఇట్ అటాక్స్ ద ప్రాన్స్ ఆఫ్ 50 to 70 డేస్ ఆఫ్ కల్చర్ అండ్ అట్ ద సైజ్ ఆఫ్ 5 to 15 గ్రామ్స్. ఈ ఎల్లో హెడ్ వైరస్ అనేది థాయిలాండ్లో 1990లో ఫస్ట్ చూశారు. తర్వాత ఇందులో అంటే ఎన్వలప్డ్ సింగిల్ స్ట్రాండ్ RNA వైరస్ అనేది ఉంటుంది. ఇది ప్రాన్స్ని 50 డేస్ నుంచి 70 డేస్ కల్చర్ పీరియడ్లో ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో 5 to 15 గ్రామ్స్ ఉన్నప్పుడు ఈ ఎల్లో హెడ్ వైరస్ అనేది వస్తుంది. 100% మోర్టాలిటీస్ అక్కర్ ఆఫ్టర్ 3 to 5 డేస్. ద హెడ్ పోర్షన్ బికమ్ ఎల్లో at first and later the entire body looks yellowish. The species of palimon and acids on the reservoir host. It also infects metapenate species. Full ga infection aina tarvata 100% mortalities kuda unti ante chanipothayi.
అండ్ 3 to 5 డేస్లో అన్ని చనిపోతాయి. సో ఈ డిసీజ్ ఏంటంటే ఎల్లో హెడ్ వైరస్, మీన్స్ ద హెడ్ పోర్షన్ అనేది ఫస్ట్ ఎల్లోగా మారుతుంది, తర్వాత టోటల్ బాడీ పోర్షన్ మొత్తం ఎల్లోయిష్గా మారుతుంది. సో ఇందులో ఎక్కువగా పెలిమోన్కి అండ్ మెటాపీనియస్ స్పీసెస్కి ఇవి హోస్ట్ స్పీసెస్ అనేవి హోస్ట్గా మారుతాయి. SMVP వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్, దిస్ వాజ్ ఫస్ట్ నోటీస్డ్ ఇన్ ద ఇయర్ 1992 to 1993 ఇన్ చైనా. ఇట్ సూన్ స్ప్రెడ్ టు ఆల్ ఏషియన్ కంట్రీస్. ద ఎఫెక్టెడ్ స్ట్రిమ్ డెవలప్ స్మాల్ వైట్ స్పాట్స్ ఆన్ ద క్యారాపేస్. ఇన్ సివియర్లీ అటాక్ ప్రాన్స్ ద హెపటోపాంక్రియస్ బికమ్ వైటిష్ అండ్ పేల్ వైట్. సో వైట్ స్పాట్ సిండ్రోమ్ WSSV ఇది చైనాలో 1992 to 1993 ఐడెంటిఫై చేశారు. సో ఇది అలా మెల్లమెల్లగా టోటల్ ఏషియన్ కంట్రీస్ అంతా స్ప్రెడ్ అయింది వైరస్ అనేది. నెక్స్ట్ ద ఎఫెక్టెడ్ స్ట్రింప్, సో స్ట్రింప్ ఏదైతే ఈ వైరస్ గురవుతుందో అది క్యారాపైస్ పైన వైట్ స్పాట్స్ అనేవి ఫామ్ అవుతాయి. నా ప్రీవియస్ తెలుగు వీడియో డిసీజెస్ కోసం చూస్తే అందులో పిక్చర్స్తో చాలా క్లియర్గా ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. తర్వాత ఇవి సీవియర్గా చాలా ఎక్కువగా హెపటోపాంక్రియోస్కి అటాక్ చేస్తాయి. సో అక్కడ వైటిష్గా పేల్ వైట్గా అది మారిపోతుంది. యూజువల్లీ ద మోర్టాలిటీస్ ఆర్ నియర్ టోటల్ విత్ ఇన్ ఫ్యూ డేస్. ఇట్ అటాక్ ఆల్ సైజెస్. ఈ వైరస్కి గురైన స్ట్రిమ్స్ అనేవి చనిపోతాయి అండ్ ఇది ప్రతి స్టేజెస్లో ఉన్న స్ట్రింప్కి అటాక్ చేస్తుంది. మెయిన్లీ సైజ్ బిట్వీన్ 0.015 to 25 grams. సో ఈ వైరస్ అనేది నాన్ పినర్ స్ట్రిమ్స్ కూడా, క్రస్టేషియన్ ఆర్గనిజమ్స్ కూడా వైరస్ అనేది ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ పీనియట్స్, సెకండ్ మైక్రోబ్రోకియన్ స్పీసెస్, థర్డ్ పెలిమన్ స్పీసెస్, ఫోర్త్ తలామిటా, ఫిఫ్త్ పోర్చునస్, సిక్స్త్ సిల్లా స్పీసెస్, సెవెంత్ పోనోలీరస్, ఎయిత్ కొపిపోట్స్, నైన్ ఇన్సెక్ట్ లార్వే. దేర్ ఈస్ నో క్యూర్ ఫర్ వైరల్ డిసీజ్. ద ఓన్లీ వే ఈస్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ద స్టాక్ అండ్ ఎన్వైర్న్మెంట్ బై సూటబుల్ టెక్నాలజీస్. ద బెస్ట్ మెథడ్ ఆర్ డెవలప్డ్ ఆఫ్ స్పీసెస్ స్పెసిఫిక్ పాథోజన్ ఫ్రీ స్టాక్ ఆఫ్ స్ట్రీమ్ అండ్ బ్రీడింగ్ దెమ్ ఇన్ ఏ హైలీ సెక్యూర్ హ్యాచరీ సిస్టమ్ టు డెవలప్ బ్రూడ్ స్టాక్ ఫ్రమ్ వేర్ దీస్ బ్రూడ్ స్టాక్ హ్యావ్ టు బి యూజ్డ్ ఇన్ హ్యాచరీ విత్ డ్యూ కాషన్ ఫర్ contamination from water. Thus, the seed has to be supplied to the farmers after testing by PCR. ఈ వైరల్ డిసీజ్కి క్యూర్ లేదు, ట్రీట్మెంట్ లేదు. సో ఒక ప్రివెన్షన్ మాత్రమే ఒకటి ఉంది, మనం రాకుండా చూసుకోవాలి. కానీ వచ్చిన తర్వాత మనం దీన్ని క్యూర్ చేయలేము. అందుకే మనము స్టాకింగ్ డెన్సిటీస్ వేసినప్పుడు కానీ ఒక ప్రాన్ ఎన్వైర్న్మెంట్లో సస్టైనబుల్గా మనం చూసుకోవాలి. తర్వాత ఏంటంటే బెస్ట్ మెథడ్ మనం ఏం చేయాలంటే SPF స్పెసిఫిక్ పాథోజన్ ఫ్రీ స్టాక్ ఆఫ్ స్ట్రింప్ సంబంధించిన స్ట్రింప్ బ్రూడ్ స్టాక్స్ని బ్రూడర్స్ని తెచ్చుకొని మనం కంటామినేట్ జోన్స్ లేకుండా చాలా కేర్గా చాలా భద్రంగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్క SPF బ్రూడ్ స్టాక్ 5000 ఉంటుంది. అందులోకి మనం దీన్ని వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో హ్యాచరీ సిస్టంలో కానీ ఫార్మ్స్లో కానీ యూజ్ చేసినప్పుడు దీన్ని PCR టెస్టింగ్కి పంపించిన తర్వాతే బ్రూడర్స్ని అండ్ సీడ్స్ని మనం వేసుకొని కల్చర్ చేయాలి. కల్చర్ ప్రాక్టీసెస్ హ్యావ్ ఆల్సో టు బి మోడిఫైడ్ టు రీసర్క్యులేషన్ ఆర్ క్లోజ్డ్ సర్క్యులేషన్ సిస్టమ్. వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్రీక్ బేస్డ్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో టు బి అడాప్టెడ్ టు రెడ్యూస్ ద అవుట్బ్రేక్ ఆఫ్ డిసీజ్ and to protect the natural stock from contamination. Other factors are hybridization of viruses, genetically modified stock development and suppression of virulent gene or restoring the alternative species culture that have to be tried. So mana culture practices anevi modification chestu undali. Eppudu same culture practices kaakunda రీసర్క్యులేటింగ్ ఆర్ క్లోజ్డ్ సర్క్యులేషన్ సిస్టమ్స్ని యూజ్ చేసుకోలేదు. వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చాలా బాగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇవి ఏం చేస్తాయంటే డిసీజ్ అవుట్బ్రేక్ని డిక్రీజ్ చేస్తాయి. అండ్ అలాగే న్యాచురల్ స్టాక్ని కూడా మనం కంటామినేట్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన హైబ్రిడైజేషన్ అయినటువంటి వైరసెస్ కానీ
జెనెటికల్లీ మాడిఫైడ్ అయిన స్టాక్ అయినటువంటి వి కానీ సప్రెస్ విరులెంట్ జీన్ అంటే సప్రెషన్ అంటే వైరస్ లేని మనం కొన్ని చేస్తారు కదా వ్యాక్సిన్స్ డ్రగ్స్ ఎలాగ యాంటీవైరల్ మనం ఎలా చేస్తున్నాం ఉన్న వైరస్ని సప్రెస్ చేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తున్నాం కదా సో అలాగే సప్రెషన్ విరులెంట్ జీన్ అంటే వైరస్ని సప్రెస్ చేసే జీన్స్ని మనం ప్రొడ్యూస్ చేయడం కానీ ఆల్టర్నేటివ్ స్పీసెస్ని మనం చూసుకోవడం కానీ చేయాలి Thank you.